జనరలీ సమ్మర్స్లో మనము హైడ్రేట్ అవ్వాలి అని చెప్తూ ఉంటాం, అంటే ఎక్కువ అధికంగా లిక్విడ్స్ తీసుకోవడము. సో జనరలీ మనం 2 to 3 liters ఆఫ్ లిక్విడ్స్ ఇన్ అ డే తీసుకోవచ్చు, ఎవరికైతే ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ లేదో. కొంతమంది కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవద్దు. సో అలా కాకుండా మిగతా ఒక నార్మల్ పర్సన్ అయితే 2 to 3 liters ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవచ్చు. సో సమ్మర్లో ఇంకొక 1 liter అధికంగా తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. అలా బయట తిరిగే వాళ్ళైతే ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు ఉన్న స్వెట్ ద్వారా బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. అలా అనే ప్లెయిన్ వాటర్ కాకుండా మిగతా లిక్విడ్స్, అంటే బట్టర్ మిల్క్ అవ్వచ్చు, కోకోనట్ వాటర్ అవ్వచ్చు, సూప్స్ అవ్వచ్చు, జావా లాంటివి, అంటే ఎలక్ట్రోలైట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సోడియం, పొటాషియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం ఓన్లీ ప్లెయిన్ వాటర్ తీసుకున్నట్లయితే మన స్వెట్లో మనం సోడియం అనేది చాలా లూజ్ అవుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఎలక్ట్రోలైట్స్ బాడీలో తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు గిడ్డినెస్ రావడం, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో మనం లిక్విడ్స్తో పాటు ఇలాంటి మనం హోమ్మేడ్ లిక్విడ్స్, ఎలక్ట్రోలైట్స్ ఉన్న లిక్విడ్స్ తీసుకున్నట్లయితే మనకు సమ్మర్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇలాంటి వాటర్, మిగతా లిక్విడ్స్ నేను చెప్పిన ప్రకారం బట్టర్ మిల్క్ కానివ్వండి, సూప్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, జావా, ఫ్రూట్ జ్యూసెస్తో పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వాటర్మెలన్, మస్క్ మెలన్, పపాయ, ఆరెంజెస్ ఇలాంటి ఫ్రూట్స్లో అధికంగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఇంక్లూడ్ చేసుకోండి. దాంతోపాటు వెజిటేబుల్స్ లైక్ కుకుంబర్స్ కానివ్వండి, సోరకాయ, బెండకాయ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుంది.